आशाय महि महादेवाय धीमहि तनो रुद्र प्रचोदया ओम शांति ओम। हेलो गाइस ఎలా ఉన్నారు నా పేరు ఎస్కే మీరు ఉన్న జేఎస్కే బ్లాగ్ సార్ జేవై సో ఈ రోజు మనం రాజమండ్రి దగ్గర మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు అయితే నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను మీకు ఇక్కడ కనబడుతుంది మహాకాళేశ్వర గుడి ఎంట్రన్స్ అన్నమాట ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం మహాకాళేశ్వర గుడికి అయితే వచ్చేసాం సో మీరు చూసారా స్టార్టింగే ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అనేది సో ఈ రోజు నుంచి అంటే ఒక 2 డేస్ బ్యాక్ నుంచి ఈ గుడి ప్రాణ విశిష్టత అయితే జరుగుతుంది అన్నమాట అండ్ అప్రాక్సిమేట్లీ 6th అంటే ఏప్రిల్ 6 దాకా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణ విశిష్టత అండ్ అలాగే ఈరోజు సోమవారం కదా శివుడికి ఎంత ఇష్టమైన రోజు సో ఈరోజు గుడి అంటే చాలా ఖాళీ ఉండదు మహాకాళేశ్వర గుడి లెఫ్ట్ అయితే చూస్తున్నారు కదా మొత్తం అన్ని విగ్రహాలు శివుడు అనే కావు మొత్తం అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి దగ్గరగా అప్రాక్సిమేట్లీ 62 నుంచి 65 విగ్రహాలు దాకా ఉంటాయంట ఈ విగ్రహాలు ఎందుకుంటాయంటే శివుడితో పాటు అన్ని అన్ని దేవుళ్ళు ఇంక్లూడ్ చేయాలని అన్ని దేవుళ్ళని పెట్టాలని చెప్పి ఈ విగ్రహాలు అనేవి పెట్టారనమాట అండ్ ఈ విగ్రహాలు అంటే మొత్తం ఈ గుడి సరౌండింగ్లో మొత్తం విగ్రహాలు అయితే ఉంటాయి ఇవన్నీ రాజస్థాన్ నుంచి అయితే తెప్పించారనమాట జ్యోతిలింగాలు చూసారు ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం జ్యోతిలింగాలు సో ఇవన్నీ జ్యోతిలింగాలు అనమాట ఇదే ఫస్ట్ టైం చూడడం జ్యోతిలింగాలు అనేవి సో ఈ గుడి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఈ మహాకాళేశ్వర గుడి అందరూ చెప్పడమే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి బ్లాగ్ చేయండి మీరు చాలామంది అన్నారు సో ఇప్పుడు టైం కుదిరింది అనమాట ఈ మహాకాళేశ్వర టెంపుల్ అది కూడా సోమవారం అనేది రోజు మనం చేస్తాం అనమాట సో ఈ బ్లాగ్ అంతా కొంచెం డివోషనల్గా ఉంటుంది అండ్ సినిమాటిక్ షార్ట్స్ మట్టికి తప్పకుండా సూపర్ అయితే ఉంటాయి డ్రోన్ షాట్స్ కూడా వస్తున్నాయి అండ్ వెయిట్ చేయండి బట్ ఈ గుడి యొక్క మన విశిష్టత గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం ఈ గుడికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి అండ్ అలాగే ఈ గుడికి మొత్తం 4 గజస్తంభాలు ఉంటాయి అండ్ ఈ గుడికి లోపల అంటే మన గర్భగుడిలో మొత్తం 4 నందులు అయితే ఉంటాయన్నమాట మొత్తం ఈ గుడి అంటే మన శివుడి హైట్ వచ్చేసి అంటే శివలింగం యొక్క హైట్ వచ్చేటప్పటికి 109 అడుగులు ఉంటుంది అనమాట శివలింగం అనేది హైట్ అండ్ ఈ గుడిని మనకి కట్టించింది అంటే ప్రసిద్ధి చేసింది మొత్తం మనకి పట్టపగల వెంకట్రావు గారు మన రాజమండ్రిలో అయితే ఆయన పేరు మట్టికి అందరికీ తెలుసు పట్టపగల వెంకట్రావు అని సో ఆయన ఈ గుడి మొత్తం దగ్గరుండి కట్టించారనమాట ఈ గుడి ఎగ్జాక్ట్గా మనకి భూకాళేశ్వరం పక్కనే ఉంది మహాకాళేశ్వర టెంపుల్ ఇంకా మన రాజమండ్రిలో ఇలాంటి గుడి ఉందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అండ్ అలాగే కళ్ళకైతే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది గుడి అండ్ ఇంకా మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళలేదు నార్మల్గా ఇదంతా చూస్తున్నాను అనమాట ప్రాణ విశిష్టత అనేది జరుగుతుంది అనమాట శివలింగంకి అది మొత్తం ఈ 6 రోజులు జరుగుతుంది మొత్తం ఇదంతా చూడొచ్చు మీరు లైటింగ్ నైట్ టైం అయితే అసలు పీక్స్ ఉంటుంది అండ్ మన రాజ్యంలోనే కాదు మీరు రాజమండ్రి దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ మహాకాళేశ్వర టెంపుల్ అనేది ఈ గుడి గురించి ఒక గొప్ప విషయం నేను మీతో చెప్పాలండి మన శివలింగంకి పాలతో అభిషేకం చేస్తాం లేదా నీళ్ళతో అభిషేకం చేస్తాం లేదా తేనెతో అభిషేకం చేస్తాం కానీ ఇక్కడ శివుడికి ఇక్కడ శివలింగానికి మనిషి యొక్క విభూతితో అంటే మనిషి యొక్క అస్థికలతో శివలింగానికి అయితే అభిషేకం చేస్తారు అంటే నిజంగా నేను ఫస్ట్ చూసినప్పుడు అండ్ అలాగే చెప్పినప్పుడు నమ్మలేకపోయాను కానీ ఇది నిజం ఈ మహాకాళేశ్వర గుడిని నిర్మించింది పట్టపగల వెంకట్రావు గారు ఈ మహాకాళేశ్వర గుడి గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలంటే అండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నిజంగా లోపలికి వెళ్ళి ఆ శివుని చూస్తుంటే చాలా అంటే చాలా మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది నాకనే కాదు మీరు రాజమండ్రిలో ఉన్నారా లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా సరే తప్పకుండా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ గుడిని బట్టికి తప్పకుండా విజిట్ చేయండి మీకు ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మహాకాళేశ్వర టెంపుల్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అండ్ షేర్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం జేఎస్కే సెండింగ్ ఆఫ్ జై హింద్